హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇక దేశంలో వచ్చేసరికి కొత్తగా కరోనా కేసులు 10,112 కరోనా కేసులు అన్నమాట. సో ఇది 24 గంటల్లో నమోదైన కేసులు అన్నమాట. ఇది సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంటే హెల్త్ శాఖ వచ్చేసరికి డిక్లేర్ చేయడం జరిగింది. మొత్తానికి నిన్నటితో పోల్చుకున్నట్టయితే 2,081 కేసులు తగ్గాయన్నమాట. అంటే ఏం చేయాలంటే ఈ మాస్కులు ఇక అవి రాకుండా అయితే అది వాడుతున్నారు. వచ్చిన తర్వాత హాస్పిటల్ కూడా తిరుగుతున్నారు, తగ్గిపోతున్నాయి. గత 24 గంటల్లో వచ్చేసరికి 9,833 మంది కరోనా బారిన పడ్డారు అన్నమాట. సో ఆ కరోనా బారిన పడ్డ వాళ్ళంతా కోలుకున్నారు. సో మొత్తం తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసులు వచ్చేసరికి ఇండియాలో 67,806 కేసులు అన్నమాట. మొత్తానికి నిన్న దేశవ్యాప్తంగా వచ్చేసరికి 143,899 కరోనా టెస్టులు చేశారు. మొత్తానికి అయితే పెంచడం జరిగింది. సో ఇక ఇది రాకుండా ఏం చేయాలంటే ఐస్ క్రీమ్లు చాక్లెట్ తినకుండా మానేయండి. థ్యాంక్ యూ సో మచ్.